हाई हेलो वेलकम टू आवर चैनल मन चूडबो रेसीपी मश्रूम ग्रेवी एला चूदा रही वीडियो कोदा फस्ट दाखी मसाला तैयार चेसक आ मसाला तो आयन टमाटो ग्रीन चिल्लीस फ्राई चेसी ग्रैंड चेसक इप्पुडु पैन तीसुकोंडि पैन लो आयिल याड चेसी नेनु चेप्पिन इंग्रीडियंट्स नी फ्राई चेसुकोंडि स्वीट जीरा जीरा पेपर पट्टा लवंगम याड चेसुकोनि फ्राई चेसुकोंडि इवि ओक निमिषं तो पाटु फ्राई चेसुकुन्न तर्वात दींट्लोने ग्रीन चिल्लीस रेंडु कट चेसि याड चेसुकोंडि टमाटोस आनियन्स नि कूडा कट चेसि याड चेसुकोनि ఒక 3 నిమిషాల తో పాటు ఫ్రై చేసుకొని ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అదే pan లో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బట్టర్ ఏదైనా యాడ్ చేసుకోండి. బాగా తరిగిన ఆనియన్స్ ని యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ ని కూడా యాడ్ చేసుకోండి. దాంతో పాటు ఆనియన్స్ ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. దాని పచ్చి వాసన పోయేంత వరకు బాగా సాటే చేసి పెట్టుకోండి. ఒక నిమిషం తో పాటు ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ ని కట్ చేసి యాడ్ చేసుకోండి. లైట్ గా salt యాడ్ చేసి బాగా కుక్ చేసుకోండి. ఒక 2 నిమిషస్ పాటు మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత మసాలాస్ ని యాడ్ చేసుకుందాం. చిల్లీ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి. టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ స్టేజ్ లో వాటర్ యాడ్ చేయొద్దు. ఈ మసాలా బాగా కుక్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ని యాడ్ చేసుకోండి. మూత పెట్టి బాగా కుక్ చేసుకోండి. ఒక 2 నిమిషం తో పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. మూత పెట్టి 3 నిమిషాల తో పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. లాస్ట్ గా గార్నిష్ కోసం కొరియాండర్ లీవ్స్ ని యాడ్ చేసుకోండి కట్ చేసి. ఈ మష్రూమ్ గ్రేవీ చపాతీ రోటీ నాన్ వేటికైనా సైడ్ డిష్ గా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకుంటే మాత్రమే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.